తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం వేల కోట్ల ప్రసాదనాన్ని దుర్వినియోగం చేస్తుందని మునుగు డీసీపీ ప్రెసిడెంట్ పైడాకల అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసన ర్యాలీలో పోలీసులు అటుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారని తెలిపారు. సీఎం కేసీఆర్ కి 9 ఏళ్ల కాలంలో గుర్తురాని అమరులు వారి ఆశయాల ఎలక్షన్ సమీపిస్తున్న వేళ గుర్తొస్తున్నాయని దుయ్యబట్టారు. రాజకీయ చదరంగంలో భాగంగానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారని అశోక్ అన్నారు. ఎవరు ఎన్ని వేషాలు వేసినా కుట్రలు పన్నినా తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అశోక్ తెలిపారు. ఉత్సవాల పేరుతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ ఒక ప్రచార కార్యక్రమాలుగా మలుచుకుంటూ వారి ప్రచారానికి దుర్వినియోగం చేసుకుంటున్నారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈరోజు రాస్తారకు ధర్నా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలదీస్తున్నాం. మీరు ఏం సాధించిందని ఈరోజు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం? రైతులు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? కార్మికులు, విద్యార్థులు, మీరు ఏం సాధించిందని మనం దశాబ్ది ఉత్సవాలు జరుపుకొని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉత్సవాల పేరుతోటి మీ యొక్క పార్టీ ప్రచార కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. ఈరోజు పట్టుకునే దిక్కు లేక రైతులు 80-90% ఉన్న రైతులు రాష్ట్రంలో, అది రైతు ప్రభుత్వం, రైతులు పట్టుకునే దిక్కు లేక కళ్ళల్లో ఏడ్చుకునే పరిస్థితి ఉన్నది. ఇటు మిల్లర్లు కిలోల చొప్పున వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లేదు, కొనే దిక్కు లేదు. ఇటు మిల్లర్లు లేరు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు. ఏ వసతి లేక రైతులు ఏడ్చే సందర్భంలో మనకి ఏం ఈ సంతోషకరమైన వాతావరణం ఎక్కడున్నది రాష్ట్రంలో? మీరు ఏం చేసిండ్రని KG-2 PG నిరుద్యోగ, మీరు ఏమన్నా ఉచిత విద్యను అమలు చేసిండ్రా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా? ఉద్యోగ అవకాశాలు ఇచ్చిండ్రా? నోటిఫికేషన్లు ఇచ్చినరా? ఇచ్చిన నోటిఫికేషన్లనే రద్దు చేయగలిగితే ఏం సాధించిన మనం ఈ గవర్నమెంట్లో? ఏ వర్గం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మనం దశాబ్ది ఉత్సవాలు చేసుకుందాం. తెలంగాణ దశ